హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఒక నోటిఫికేషన్ ఆఫీషియల్గా విడుదలైంది అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రస్తుతం దరఖాస్తులు కోరుతున్నారు మీకు నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టులేమిటి ఉండవలసిన అర్హతలు ఏమిటి అప్లై చేసుకునే విధానం ఏమిటి ఇలాంటి ముఖ్యమైన వివరాలు చెప్పేస్తాను మీరు వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చూసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంది అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి అప్లై చేసుకోండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది వాటిని చూసి అర్హత గల ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంది వాళ్ళు అప్లై చేసుకుంటే జాబ్ పొందుతారనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూస్తే ఈ నోటిఫికేషన్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సైనిక్ స్కూల్ కోరుకొండ నుంచి విడుదల చేశారు ఇది విజయనగరం జిల్లాలో ఉంది అర్హత ఉంటే ఆంధ్రప్రదేశ్ వారైనా తెలంగాణ వారైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్స్గా మనం పరిగణించవచ్చు మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఎల్డిసి మరియు జనరల్ ఎంప్లాయీ అంటే ఎంటీఎస్ అనే పోస్టులను రెగ్యులర్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు అంటే ఇవన్నీ కూడా శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఇంకా చెప్పాలంటే ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు మరి ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి వేకెన్సీస్ అనేవి తక్కువగానే ఉన్నాయి కానీ అర్హత ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి ఎల్డిసి అనేటువంటి పోస్టు ఒకటైతే ఉంది దీనికి మెట్రికులేషన్ అంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి దీంతో పాటుగా టైప్ అనేది హైర్ గ్రేడ్ ఇంగ్లీష్లో ఉండాలి ఉండాలి దీంతో పాటుగా మీకు షార్ట్ హ్యాండ్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కానీ ఇంగ్లీష్లో ఉంటే వాళ్ళకి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అంటే ఎడిషనల్ క్వాలిఫికేషన్ ఉన్నట్టుగా వీళ్ళు పరిగణిస్తారు అంటే ఆ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండి టైప్ రైటింగ్ వస్తే మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి ఇక చూసుకుంటే డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ లేదా హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వచ్చు కన్వర్జెంట్ ఇన్ అకౌంట్స్ బుక్ కీపింగ్ ఎక్సెట్రా అంటే ఇవి ఉన్నా లేకపోయినా పర్వాలేదు ఎప్పుడైనా సరే డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం తప్పకుండా అప్లై చేసుకోవచ్చు టైపింగ్ ఇన్ తెలుగు హిందీ లాంగ్వేజ్ యూజింగ్ ఆన్లైన్ టోల్స్ ఇవన్నీ కూడా డిజైరబుల్ క్వాలిఫికేషన్ కనుక మీకుంటే ఖచ్చితంగా ప్రాధాన్యత అయితే ఉంటుంది ఏజ్ అనేది యాభై సంవత్సరాలు అయితే ఉండాలి మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికి ఏజ్ కౌంట్ చేయడం జరుగుతుంది జనరల్ ఎంప్లాయీస్ అనేటువంటి పోస్ట్ అంటే ఎంటీఎస్ పోస్ట్ కూడా ఒకటే ఉంది రెగ్యులర్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు దీనికి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మాత్రం ఉంటే సరిపోతుంది ఎవరికైనా సరే కుకింగ్ వచ్చిందనుకోండి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా ఫిజికల్గా ఫిట్గా ఉండాలని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది దీనికి కూడా ఏజ్ అనేది ముప్పై ఒకటి మే రెండు వేల ఇరవై రెండు నాటికి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల మధ్య అయితే ఉండాలి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పోస్టులు ఏ రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నాయనేది కూడా ఇచ్చారు ఎల్డీఎస్సి పోస్ట్ అనేది ఎస్సీ రిజర్వేషన్ కేటగిరీలో జనరల్ ఎంప్లాయీ పోస్ట్ అనేది ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీలో ఉంది సో ఈ రిజర్వేషన్ కలిగిన వాళ్ళు తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఇక్కడ ఈ పోస్టులకి అంటే ఫస్ట్ పోస్ట్ ఏదైతే ఉందో ఈ ఎల్డీసీకి పంతొమ్మిది వేల తొమ్మిది వందలతో పాటుగా డిఏ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక లెవెల్ టూ లెవెల్ వన్ అంటే పోస్ట్ టూకి సంబంధించినటువంటి శాలరీ చూస్తే పద్దెనిమిది వేల రూపాయల శాలరీతో పాటుగా డిఏ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంతే కాకుండా రెంట్ ఫ్రీ అకాడమేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అప్లై చేసుకోవాలి కనుక ఈ పోస్టులకి ఐదు సంవత్సరాల వరకు కూడా ఏజర్స్ వర్తిస్తుంది అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాభై సంవత్సరాలు ఇచ్చారు కనుక యాభై ఐదు సంవత్సరాలు ఉన్నా సరే ఎలిజిబిలిటీ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక్కడ ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేసి మీరు పోస్ట్ ద్వారా పంపించేయచ్చు మీరు పంపించవలసిన డాక్యుమెంట్స్ చూస్తే మార్క్ షీట్ సంబంధించినటువంటి కాపీసు అదేవిధంగా పాస్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అటెస్టెడ్ అయ్యి ఉండాలి క్యాష్ సర్టిఫికేట్ పంపించాలి దీంతో పాటుగా అదర్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అవి కూడా పంపించవచ్చు డీడి అనేది నూట యాభై రూపాయలు అనేది ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కోరుకొండ అనే పేరు మీద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చెల్లుబాటు అయ్యే విధంగా మీరు ఈ యొక్క డీడీ అయితే తీయాలి మరి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో నోటిఫికేషన్ విడుదల చేసిన ఇరవై ఒక్క రోజుల్లోగా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలని నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంది అనుకుంటున్నారో నోటిఫికేషన్ అనేది ఈ నెల ఇరవై ఏడవ తేదీన మనకి వెబ్సైట్లో పెట్టినట్టుగా మనకి నోటిఫికేషన్ నెంబర్ కూడా డేట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు తొందరగా అప్లై అయితే చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో పర్మినెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి విడుదల చేసిన నోటిఫికేషన్స్ సంబంధించిన వివరాలు ఇంకా ఏమైనా నోటిఫికేషన్స్ ఉంటే ఛానల్లో చెప్తాను కాబట్టి ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్